హలో వెల్కమ్ టు లా ఎక్సలెంట్స్ ఇవాటి వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు మార్చ్ పదహారవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి తృణధాన్యాలు లేదా చిరుధాన్యాలు అని మిల్లెట్స్ అని పిలుస్తూ ఉంటాం మనం ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు అంటే ఈ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా అవునా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ లేదా ఐఎఫ్ఏఓ అన్నటువంటిది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇదిగో రెండు వేల ఇరవై మూడుని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా జరుపుకోవాలి అన్నట్టుగా డిక్లేర్ చేయటం జరిగింది దానిని యునైటెడ్ నేషన్స్ రిజల్యూషన్ ద్వారా దాదాపు డెబ్బై దేశాల వరకు దీనికి సపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది దేని ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అన్నాం ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఒకటి మిల్లెట్స్ అనేవి ఫుడ్ సెక్యూరిటీకి మరియు న్యూట్రిషన్కి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నట్టుగా అవేర్నెస్ని కల్పించటానికి అలాగే ఈ మిల్లెట్స్ యొక్క ప్రొడక్షన్కి సంబంధించి ఆ సస్టైనబుల్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేసేలాగా ఆ స్టేక్ హోల్డర్స్ని ఇన్స్పైర్ చేయటానికి అలాగే మిల్లెట్స్కి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఆర్ఎండ్లో ఇన్వెస్ట్మెంట్ని ఎన్హాన్స్ చేయాలి అనే లక్ష్యంతో ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ని జరుపుతూ ఉన్నాము అయితే మిల్లెట్ అనేది ఏంటి మిల్లెట్స్ మిల్లెట్స్ లేదా చిరుధాన్యాలు అంటూ ఉన్నాం ఏంటి ఈ చిరుధాన్యాలు అంటే మిల్లెట్ అనేది ఒక కలెక్టివ్ టర్మ్ అనమాట ఇందులో ఏంటి చిన్న చిన్న సీడ్స్ ఉన్నటువంటి యాన్యువల్ గ్రాసెస్ ద్వారా ఏవైతే మనకి విత్తనాలు వస్తూ ఉంటాయో వాటన్నింటినీ కలిపి మిల్లెట్ అనేటటువంటి ఒక టర్మ్గా వాడుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ మిల్లెట్ అనేసి సోర్గం లిటిల్ మిల్లెట్ పర్ల్ మిల్లెట్ అలాగే ప్రోసో మిల్లెట్ అనేసి ఇలా చాలా రకాల మిల్లెట్స్ మన దేశంలో అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి కూడా ఇలాంటి గ్రెయిన్స్ని మనం డొమెస్టికేట్ చేసుకుంటూ ఉన్నాం అయితే ఈ చిరుధాన్యాలు లేదా మిల్లెట్స్ ఇవి దాదాపు నూట ముప్పై ఒక్క కంట్రీస్లో పండిస్తూ ఉన్నారు అలాగే అరవై కోట్ల మందికి ఏషియా మరియు ఆఫ్రికాలో అరవై కోట్ల మందికి ఇవే ట్రెడిషనల్ ఫుడ్గా కూడా ఉన్నాయి మన భారతదేశం ఈ మిల్లెట్స్ ప్రొడక్షన్లో చూసుకుంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉంది మొత్తం గ్లోబల్ ప్రొడక్షన్లో ట్వంటీ పర్సెంట్ మన భారతదేశం నుంచే వస్తుంది ఏషియా ప్రొడక్షన్లో ఎయిటీ పర్సెంట్ మన భారతదేశం నుంచే వస్తుంది ఈ మిల్లెట్స్కి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉంది దాని తర్వాత నైజీరియా అన్నటువంటిది దాని తర్వాత చైనా ఈ మూడు దేశాలు మిల్లెట్స్కి సంబంధించి లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉన్న ఈ మూడు దేశాలు కలిపే మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో యాభై ఐదు శాతాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి మరి అలాంటి చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇవి లెస్ ఎక్స్పెన్సివ్ అలాగే న్యూట్రిషనల్గా కూడా చాలా వీట్ కానివ్వండి రైస్ వీటితో చూసుకుంటే న్యూట్రిషనల్గా కూడా చాలా సుపీరియర్ వీటిలో హై ప్రోటీన్ ఉంటుంది హై ఫైబర్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే మిల్లెట్స్లో కాల్షియం మెగ్నీషియం కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రాగి అన్నటువంటిది హయ్యెస్ట్ క్యాల్షియం కంటెంట్ని కలిగి ఉంటుంది మొత్తం ఫుడ్ డైన్స్లో చూసుకుంటే అలాగే ఈ మిల్లెట్స్ అనేవి ఫుడ్ సెక్యూరిటీని కలిగజేస్తాయి అలాగే న్యూట్రిషనల్ డెఫిషియన్సీకి అగెనెస్ట్గా హెల్ప్ చేయటానికి మిల్లెట్స్ అనేవి పనికొస్తాయి ఎస్పెషల్గా చిల్డ్రన్ ఉమెన్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీని మనం ఎదుర్కోవటానికి ఇవి పనికొస్తాయి ఐరన్ కంటెంట్ అనేది వీటిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అనీమియాకి అగెనెస్ట్గా ఫైట్ చేయటానికి ఉపయోగపడుతుంది అలాగే ఇవి గ్లూటెన్ ఫ్రీ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ని హెల్త్ ఛాలెంజెస్ని ట్యాకిల్ చేయడానికి ఈ మిల్లెట్స్ అనేవి ఉపయోగపడతాయి అలాగే ఇవి ఫోటో ఇన్సెన్సిటివ్ అంటే ఏంటి దీనికి ఫ్లవరింగ్కి సంబంధించి ఒక స్పెసిఫిక్ ఫోటో పీరియడ్ అనేది అవసరం ఉండదు అలాగే క్లైమేట్ చేంజ్కి ఇది రెసిలియంట్గా ఉంటాయి కాబట్టి మిల్లెట్స్ని మనము ప్రిఫర్ చేయొచ్చు అలాగే వాటర్ అన్నటువంటిది చాలా తక్కువ అవసరం అవుతాయి అలాగే డ్రాట్ కండిషన్స్లో కూడా చాలా మిల్లెట్స్ని మనం గ్రో చేయచ్చు అంతేకాకుండా ఈ మిల్లెట్స్ లో కార్బన్ మరియు వాటర్ ఫుట్ ప్రింట్ని కలిగి ఉంటాయి కాబట్టి మిల్లెట్స్ని గ్రో చేయటానికి అంటే మిల్లెట్స్ ఇటు హెల్త్ పరంగాను ఎన్విరాన్మెంటల్గాను మనకు చాలా బెనిఫిట్స్ని కలుగజేస్తాయి మరి అలాంటి మిల్లెట్స్ని గ్రో చేయటానికి భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ఒకటి ఇనిషియేటివ్ ఫర్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ త్రూ ఇంటెన్సివ్ మిల్లెట్ ప్రమోషన్ అన్నటువంటిది అలాగే ఈ మిల్లెట్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేయటం అలాగే వీటికి ఇన్పుట్ సపోర్ట్ని ఇవ్వటం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ద్వారా మార్కెటబిలిటీకి సంబంధించి కానీ అలాగా సపోర్ట్ అనేది ఇవ్వటం ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ మరి వీటి యొక్క కల్టివేషన్కి సాగుకి మరియు వినియోగానికి అంటే కన్జంప్షన్కి ఏమేం లిమిట్స్ ఉన్నాయి ఏమేమి కన్స్ట్రైంట్స్ ఉన్నాయి అని చూస్తే మిల్లెట్ కల్టివేషన్ చేసేటటువంటి ఏరియా అనేది తగ్గిపోతూ వస్తుంది అలాగే మనం చూస్తే ఈ మిల్లెట్స్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గుతుంది లాస్ట్ డికేడ్లో ఈ సోర్గం కానివ్వండి అలాగే పర్ల్ మిల్లెట్ అంటాం బాజ్రా అనేసి అది కానివ్వండి రాగి కానివ్వండి వీటన్నిటి యొక్క గ్రోత్ అనేటటువంటిది స్టాగ్నేట్ అయింది లేదా చాలా చోట్ల డిక్లైన్ అయింది అలాగే వీటికి సంబంధించి అవేర్నెస్ అనేది లేకపోవటం ఒక ప్రాబ్లం అంతేకాకుండా ట్రెడిషనల్ సెరల్స్తో పోలిస్తే వీటి యొక్క ప్రైస్ అనేది ఎక్కువ కాబట్టి తక్కువ ఇన్కమ్ వచ్చేటటువంటి వాళ్ళు వీటిని సరిగా యాక్సెస్ చేసుకోలేరు అలాగే వీటి యొక్క అవైలబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంది అంతేకాకుండా వీటి యొక్క టేస్ట్ అనేది చాలామందికి నచ్చదు కాబట్టి చాలామంది వీటిని కన్జ్యూమ్ చేయటానికి ముందుకు రారు అలాగే అగ్రికల్చరల్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి తక్కువ ఈల్డ్ తక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి కాబట్టి చాలామంది ఫార్మర్స్ ఇదిగో ఈ మిల్లెట్స్ని గ్రో చేయటానికి ఇష్టపడరు అలాగే రైస్ వీ వీటు ఇలాంటి స్టేపుల్ ఫుడ్స్తో కంపేర్ చేసుకుంటే కాంపిటీషన్ అనేది వీటికి చాలా ఎక్కువగా ఉంటుంది సో చాలామంది ఇలా రైస్ వీటు ఇలాంటి ఫుడ్కి వెళ్తూ ఉన్నారు కానీ మిల్లెట్స్ని ప్రొడ్యూస్ చేయటానికి ముందుకు రావట్లేదు అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా మనము గవర్నమెంట్ సపోర్ట్ ఇప్పుడిప్పుడు పెంచుతూ ఉంది కానీ ఇంతకుముందు గవర్నమెంట్ సపోర్ట్ కూడా అంతగా ఉండేది కాదు సో ఇవన్నీ కూడా వీటికి సంబంధించి కన్స్ట్రైంట్స్గా మనం చెప్పచ్చు అలాగే మనం చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మిల్లెట్స్ని న్యూట్రీ సెరల్స్ అన్నట్టుగా చెప్పిందనమాట సో మనం ఈసారి గ్రూప్ వన్కి సంబంధించి ఇదిగో ట్వంటీ ట్వంటీ త్రీని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా జరుపుకుంటూ ఉన్నాం కదా అలాంటి కంటెక్స్లో ఈ మిల్లెట్స్కి సంబంధించి వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి వీటికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి మన దేశంలో మిల్లెట్స్ యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్గా లేదంటే ఎస్ఏ రూపంలో అడిగే ఛాన్స్ అనేది ఉంది కాబట్టి దీనికి సంబంధించి క్లియర్గా చదువుకోవాలి మిల్లెట్స్ యొక్క ప్రొడక్షన్కి సంబంధించి క్లైమేటిక్ కండిషన్స్ చూసుకుంటే మెయిన్గా ఇవి ఖరీఫ్ క్రాప్స్ టెంపరేచర్ కూడా ట్వంటీ సెవెన్ డిగ్రీస్ నుంచి థర్టీ టూ డిగ్రీస్ వరకు ఉండాలి రెయిన్ఫాల్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది సాయిల్ టైప్ వచ్చేసరికి ఏదైనా అలూవియల్ కానివ్వండి లోమీ సాయిల్స్ ఇవన్నీ మిల్లెట్స్ ప్రొడక్షన్కి చాలా బాగుంటాయి అలాగే ఈ వీటిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తూ ఉంటాము మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో కూడా ఇలా ఫస్ట్ క్రాప్స్ ఏవైతే డొమెస్టికేట్ చేసుకున్నామో అవి మిల్లెట్స్ ఏ అన్నట్టుగా ఆధారాలు అనేవి ఉన్నాయి అలాగే ఈ కామన్ మిల్లెట్స్కి సంబంధించి ఇదిగో కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి రాగి జోవార్ సామా బాజ్రా వరిగా ఇలాంటివి అలాగే మిల్లెట్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి టాప్ స్టేట్స్ ఏంటనేసి గుర్తుపెట్టుకోవాలి లార్జెస్ట్ స్టేట్ రాజస్థాన్ దాని తర్వాత కర్ణాటక దాని తర్వాత మహారాష్ట్ర దాని తర్వాత మధ్యప్రదేశ్ దాని తర్వాత ఉత్తరప్రదేశ్ ఉన్నాయి అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియాస్ వెల్త్ మిల్లెట్స్ ఫర్ హెల్త్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది అలాగే మిల్లెట్ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది సో వీటన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి సిగ్నిఫికెన్స్ ఏమేమని చెప్పుకున్నాము ఇది లెస్ ఎక్స్పెన్సివ్ న్యూట్రిషనల్ చాలా సుపీరియర్ హై ప్రో హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది మినరల్స్ ఐరన్ కాల్షియం ఇవన్నీ ఉంటాయి లో గ్లైసిమిక్ ఇండెక్స్ని కలిగి ఉంటుంది అలాగే ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ని అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది ఫోటో ఇన్సెన్సిటివ్ అలాగే క్లైమేట్ చేంజ్కి ఇది రెసిలియంట్గా ఉంటుంది వాటర్ ఎఫిషియంట్ సో ఇవన్నీ కూడా దీని యొక్క సిగ్నిఫికెన్స్ అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకుని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది రెండు వేల పద్దెనిమిదిలో మన ఇండియా ప్రపోజ్ చేసినటువంటి ఈ కాన్సెప్ట్కి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కాన్సెప్ట్కి ఓకే చెప్పటం జరిగింది రెండు వేల ఇరవై మూడుని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా జరుపుకో జరుపుకోవచ్చు అన్నట్టుగా డిక్లేర్ చేయటం జరిగింది సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అన్నటువంటి దీనికోసం తీసుకొచ్చారు పీడిఎస్లో కూడా మిల్లెట్స్ని ప్రమోట్ చేయడానికి సంబంధించి రీసెంట్గా ఏపీలో కూడా ఇదిగో నెక్స్ట్ మంత్ నుంచి పీడిఎస్లో మిల్లెట్స్ని ఇస్తాము అన్నట్టుగా పైలట్ ప్రాజెక్ట్గా రాయలసీమలో మొదలు పెడతాము అన్నట్టుగా చెప్పడం జరిగింది దీన్ని కూడా మనం మన ఎగ్జామ్లో యూజ్ చేసుకోవచ్చు అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ మిల్లెట్స్కి సంబంధించి ఆర్గానిక్ ఫార్మింగ్ని కూడా గవర్నమెంట్ అనేది ప్రమోట్ చేస్తుంది దీని ద్వారా ఆర్గానిక్ మిల్లెట్స్ యొక్క ప్రొడక్షన్ మరియు కన్జంప్షన్ని ఇంక్రీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అనేసి మనం రాయొచ్చు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ప్రధాని మోదీ అధ్యక్షతన మన దేశ భద్రత మీద క్యాబినెట్ కమిటీ అన్నటువంటిది ఒక నిర్ణయం తీసుకుంది అది ఏంటి అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లేదా హెచ్ఏఎల్ నుంచి సెవెంటీ హెచ్టీటీ అంటే హిందుస్థాన్ టర్బో ట్రైనర్ ఫార్టీ విమానాల యొక్క కొనుగోలుకి ఓకే చెప్పింది దాంతో మన భారతదేశంలో వైమానిక దళ పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాథమిక శిక్షణ విమానాల కోసం ఇప్పటిదాకా స్విట్జర్లాండ్ నుంచి కొనుగోలు చేసినటువంటి వాటి మీద ఆధారపడేవాళ్ళు కానీ ఇప్పుడు దీనివల్ల స్విట్జర్లాండ్ మీద మనం ఆధారపడాల్సినటువంటి పరిస్థితి అనేటటువంటి తప్పుతుంది అయితే మనం చూస్తే మన దే ఆయుధాల్లో దేశీయ కొనుగోళ్ళని డెబ్బై ఐదు శాతానికి పెంచాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాము దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాన్ని కూడా తీసుకోవటం జరిగింది మనకి ఇంతకుముందు వాయుసేన నౌకాదళ ప్రాథమిక శిక్షణ కోసం హెచ్పిటీ థర్టీ టూ దీపక్ అనేటటువంటి శిక్షణ విమానాల్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది సరఫరా చేసింది దీని కింద పైలట్లకు ప్రాథమిక శిక్షణ ఇవ్వటమే కాకుండా అవసరమైతే చిన్న స్థాయి పోరాటాల్లో పాల్గొనేందుకు వీలుగా మిషన్ గన్ బాంబులు రాకెట్లను వినియోగించేలాగా ఈ హెచ్పిటి థర్టీ టూ దీపక్ అన్నటువంటి వాటిని రూపొందించారు దాని తర్వాత పదిహేడు దీపక్ విమానాలనేవి ప్రమాదాలకు గురయ్యాయి మొత్తం పంతొమ్మిది మంది పైలట్లు చనిపోయారు దాంతో వాయుసేన నౌకాదళం వాటిని పక్కన పెట్టేసింది అయితే ఇప్పటికీ వాయుసేనకి నూట ఎనభైకి పైగా ప్రాథమిక శిక్షణా విమానాల అవసరం అనేది ఉంది దాని నేపథ్యంలోనే ఇప్పుడు డెబ్బై హెచ్టీటీ ఫార్టీ విమానాల కొనుగోలుకి ఓకే చేయటం జరిగింది క్వశ్చన్ చూడండి సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ వరల్డ్ అనేటటువంటి నినాదంతో మనము సెల్ఫ్ రిలయన్స్ని డిఫెన్స్ సెక్టార్లో తీసుకురావాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నాము అవునా దానికి సంబంధించి రీసెంట్గా డిఫెన్స్ ఎక్స్పో అన్నటువంటిది కూడా జరిగింది మనకి సిప్రీ అన్నటువంటిది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాము ఈ సిప్రీ కూడా మనము రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు చూసుకుంటే టాప్ వెపన్ ఇంపోర్టర్ కంట్రీగా మన భారతదేశం ఉంది మనం చాలా దేశాల నుంచి ఈ వెపన్స్ని కానివ్వండి అలాగే ఈ ఫ్లైట్స్ని కానివ్వండి వీటన్నింటిని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము అంటే డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనేవి మనం ఎక్కువగా చేసుకుంటూ ఉన్నాము అలాగే మన స్ట్రాటజిక్ అటానమీని మనం కాంప్రమైజ్ అవుతూ వచ్చాము మన యొక్క కంబ్యాక్ట్ క్యాపబిలిటీలో చాలా గ్యాప్స్ అనేటటువంటివి ఉన్నాయి ఆ గ్యాప్స్ని తగ్గించాలి మనము సస్టైనబుల్గా అలాగే మనము సెల్ఫ్ రిలయంట్గా మారాలి అనేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాము దానికి సంబంధించి ఇండిజీనస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ కానివ్వండి అలాగే సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి దీన్ని లాంచ్ చేయటం జరిగింది అలాగే మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అయినటువంటి సి టూ నైంటీ ఫైవ్ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు ప్రైవేట్ సెక్టార్ ఎంటిటీకి మనం అనుమతిని ఇవ్వటం జరిగింది అలాగే ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్ అయినటువంటి ప్రచండ్ అన్నటువంటి దాన్ని మన ఇండియాలో తయారు చేసుకోవటం జరిగింది అలాగే కలష్నికోవ్ టైప్ లైట్ లైట్ వెపన్ అలాగే స్మాల్ ఆర్మ్స్ని రష్యాతో మనం డీల్ చేసుకున్నాం వాటి ఇండియాలో వీటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్నట్టుగా అలాగే ఆర్ అండ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ని కూడా పెంచుతూ ఉన్నాము మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని పెంచేలాగా టెక్నాలజికల్గా మనం అడ్వాన్స్ అయ్యేలాగా ప్రస్తుతం అంటే ఏంటి మన మిలిటరీ పవర్ని పెంచేలాగా మన మిలిటరీ పవర్ యొక్క ఎఫిషియన్సీని పెంచేలాగా నేషనల్ ప్రాస్పరిటీ వైపుగా మనము ముందడుగు వేస్తూ ఉన్నాము దానికి సంబంధించి డిఫెన్స్ ఎక్స్పో అన్నటువంటిది పాత్ టూ ప్రైడ్ అన్నటువంటి థీమ్తో మనం నిర్వహించటం జరిగింది ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సముద్ర ధ్వని కాలుష్యానికి సంబంధించి మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సముద్రాల్లో దాదాపు రెండు పాయింట్ నాలుగు లక్షల రకాల జీవజాతులు అనేవి బతుకుతూ ఉన్నాయి అందులో తిమింగలాలు డాల్ఫిన్లు తాబేళ్ళు చేపలు షార్కులు మొక్కలు ఇలా చాలా ఉంటాయి అయితే ఇవేం చేస్తాయి ఆహారం కోసం రక్షణ కోసం సంతానోత్పత్తి కోసం కొన్ని రకాల శబ్దాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అయితే ఇప్పుడేంటి మన మానవులు చేసేటటువంటి శబ్ద కాలుష్యం వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేపల వేట కానివ్వండి వాణిజ్యం కానివ్వండి సైనిక కార్యకలాపాల కోసం నౌకల్ని యంత్రాల్ని ఉపయోగించడం అనేది పెరుగుతోంది అలాగే చమురును తీయటం కోసం వెలికి తీయటం కోసం ధ్వని ఆధారిత సర్వేలు చేపట్టడం డ్రెడ్జింగ్ పనుల్ని చేపట్టడం వీటి వల్ల ఈ జలావరణ వ్యవస్థలో శబ్దాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి ఆ కాలుష్యం సముద్ర జీవుల యొక్క శబ్ద సంకేతాలకి ఆటంకపరుస్తూ ఉన్నాయి అంటే గాల్లో కన్నా నీటిలోని శబ్దం మరింత వేగంగా మరింత దూరం ప్రయాణిస్తూ ఉంటుంది అయితే జలాల్లో ఉండేటటువంటి శబ్ద కాలుష్యం ఆ జీవుల మధ్య సమాచారం ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా సముద్ర జీవులు శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి కొన్ని రకాల ఆహారం కోసం రక్షణ కోసం సంతానోత్పత్తి కోసం అనేసి వాటికివి విఘాతం కలిగిస్తాయి అంతేకాకుండా ఆ సముద్ర జీవుల యొక్క సామూహిక ప్రవర్తన ఆహార అన్వేషణ వేట సంతానోత్పత్తి వీటన్నింటినీ కూడా ఈ శబ్ద కాలుష్యం అనేది ప్రభావితం చేస్తోంది దాంతో వాటి సంఖ్య అనేటటువంటి తగ్గిపోతుంది అలాగే సముద్ర జీవులు వినికిడి కోల్పోవటం ఒత్తిడి అనేది పెరగటం వాటి యొక్క వాటి యొక్క పిల్లల్ని కనుగొనలేకపోవటం ఇలాంటి వాటికి ఈ శబ్ద కాలుష్యం ప్రధాన కారణంగా ఉంది అన్నట్టుగా ఆర్కిటిక్ కౌన్సిల్ నివేదిక అన్నటువంటి చెప్తోంది అలా మహాసముద్రాల్లో ఇలా శబ్ద కాలుష్యం అనేది పెరుగుతూ వస్తుంది నార్మల్గా చూస్తే ముప్పై నుంచి నలభై ఏళ్ల సమయం ఇలా మహాసముద్రాల్లో ఇంత శబ్ద కాలుష్యం తలెత్తడానికి పడితే మనకి ఆర్కిటిక్ మహాసముద్రంలో ఇలా ఇలా శబ్ద స్థాయిలు ఆరేళ్లలోనే రెట్టింపయ్యాయి అయితే ఏంటి ఆర్కిటిక్ మహాసముద్రంలో లోతంతగా లేనటువంటి ప్రాంతాలు శీతల జలాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ శబ్ద కాలుష్యాన్ని మరింత తీవ్రతరం చేస్తూ ఉన్నాయి అలాగే శబ్ద కాలుష్యం వల్ల పెద్ద చేపలు వలసపోతూ ఉన్నాయి దాంతో వాణిజ్యపరంగా కూడా ఈ చేపల యొక్క పరిమాణం అన్నటువంటి తగ్గిపోతుంది అలాగే ఈ ధ్వని తరంగాల వల్ల రక్తనాళాలు మెదడు ఊపిరితిత్తులు లాంటి అవయవాలు అనేవి దెబ్బ వల్ల తిమింగలాలు కానివ్వండి అలాగే ఇంకొన్ని రకాల జీవులు చలనాన్ని కోల్పోతూ ఉన్నాయి అన్నట్టుగా పరిశోధనలు చెప్తూ ఉన్నాయి అంటే ఏంటి ఇక్కడ ఈ శబ్ద కాలుష్యం అనేది సముద్ర జీవులకి ముప్పుగా పరిణమిస్తుంది మనకి అంతర్జాతీయ జంతు సంక్షేమ నిధి అన్నటువంటిది ఒక నివేదికను విడుదల చేసింది దాని ప్రకారం ఏంటి ఈ జలాంతర శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు కొన్ని సూచనలు చేసింది నౌకల వేగం నౌకల పరిమాణంతో పాటు వాటి రూపకల్పనలో మార్పులు తీసుకురండి అన్నట్టుగా ప్రతిపాదించింది దానివల్ల ఇటు సముద్ర జీవులకి హాని తగ్గడమే కాకుండా చమురు వినియోగం వాయు కాలుష్యం కూడా తగ్గుతాయి అన్నట్టుగా ఈ నివేదిక చెప్పింది క్వశ్చన్ చూడండి సముద్ర ధ్వని కాలుష్యం లేదా సముద్ర శబ్ద కాలుష్యం సముద్ర జీవ వైవిధ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే వాటి యొక్క ఆహారంలోను వాటి యొక్క రక్షణలోను వాటి యొక్క సంతానోత్పత్తిలోను వాటి యొక్క చలనంలోనూ కూడా సముద్ర శబ్ద కాలుష్యం అనేది ప్రభావాన్ని చూపిస్తుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశ ఆర్థిక అభివృద్ధికి సంబంధించి నార్మల్గా ఆర్థిక అభివృద్ధి అనేది సహజ వనరుల మీద కాకుండా మానవ వనరుల మీద కూడా ఆధారపడి ఉంటుంది అంతేనా హ్యూమన్ రిసోర్సెస్ అంటాము మానవ వనరులంటే ఏంటి ఒక దేశంలో ఉండే జనాభా వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు వాళ్ళ యొక్క ఆరోగ్యం పౌష్టికాహార విధానాలు నిరుద్యోగం పేదరికం ఆర్థిక అసమానతలు ఆదాయ పంపిణీ ఇలాంటి వాటన్నింటినీ కలిపి మనం మానవ వనరులు అని పిలుస్తాం అందులో జనాభా చాలా ముఖ్యమైన మానవ వనరు ఒక దేశంలో జనాభా పరిమాణం జనాభా పెరుగుదల తీరు జనాభా పెరుగుదల రేటు అభివృద్ధి ప్రక్రియని ప్రభావితం చేస్తుంది అలాగే ఒక దేశ ప్రగతిని నిర్ణయించే అంశాలుగా జనాభా పెరుగుదలని మనం చెప్తూ ఉంటాము అయితే జనాభా అంటే ఏంటి ఒక నిర్ణీత కాలంలో దేశంలో నివసించే ప్రజల్ని జనాభా అని పిలుస్తాం ఒక దేశ అభివృద్ధికి జనాభా అన్నటువంటిది చాలా అవసరం జనాభా వల్ల లాభాలేంటి అలాగే నష్టాలేంటి అన్నటువంటి తెలియాలి లాభాలేంటి వస్తు ఉత్పత్తికి శ్రామిక శక్తి అనేది సమకూరుతుంది అలాగే వస్తు సేవలకి మార్కెట్ని కల్పించడానికి ఉపయోగపడుతుంది కొత్త కొత్త ఆవిష్కరణలకు అవకాశం అనేది లభిస్తుంది అలాగే శ్రమ విభజన ప్రత్యేకీకరణ ఇవన్నీ సాధ్యమవుతాయి మరి జనాభా అధికంగా ఉండటం వల్ల వచ్చే నష్టాలేంటి అంటే జీవన విధానం మీద లైఫ్ స్టైల్ మీద ఒత్తిడి అనేది పడుతుంది నిరుద్యోగం అనేది పెరుగుతుంది మన సామాజిక అవసరాలైనటువంటి ఆసుపత్రులు పాఠశాలలు రవాణా సౌకర్యాలు వీటి మీద భారం అనేది పెరుగుతుంది అలాగే వస్తు వినియోగం పెరిగి పొదుపు అనేది తగ్గిపోయి మూలధన వ్యయం అనేది పతనమవుతుంది అలాగే అనుత్పాదక శ్రామికులు అనేవాళ్ళు ఎక్కువ అవుతారు ఇవన్నీ కూడా జనాభా పెరగటం వల్ల ఉండేటటువంటి నష్టాలు అయితే ప్రపంచ జనాభా చూసుకుంటే పద్దెనిమిది వందల ముప్పైవ సంవత్సరం నాటికి మన ప్రపంచ జనాభా వంద కోట్లకు చేరింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాటికి చూసుకుంటే రెండు వందల కోట్లకు చేరింది అప్పటి నుంచి చూసుకుంటే కేవలం ముప్పై ఏళ్లలోనే అంటే పంతొమ్మిది వందల అరవైకే ఇంకో వంద కోట్ల జనాభా అనేది కలిసింది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వచ్చేసరికి ఇది నాలుగు వందల కోట్లుగా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం జూలై పదకొండవ తేదీ నాటికి ఈ జనాభా అన్నటువంటిది ఐదు వందల కోట్లకు చేరింది అందుకే మనము జూలై పదకొండవ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించటం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పన్నెండు నాటికి ప్రపంచ జనాభా ఆరు వందల కోట్లకు పెరిగింది అందుకే అక్టోబర్ ట్వెల్త్ని అక్టోబర్ ట్వెల్త్ని డే ఆఫ్ సిక్స్త్ బిలియన్ అనేసి పిలుస్తూ ఉంటారు అది కాస్త మళ్ళీ రెండు వేల పదకొండు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి ఏడు వందల కోట్లకు చేరింది అది ఇప్పుడు ఎనిమిది వందల కోట్లకి చేరింది తొంభై ఎనిమిది శాతం జనాభా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లోనే ఉంది మన భారతదేశం మొత్తం వైశాల్యంలో ప్రపంచ వైశాల్యంలో రెండు పాయింట్ నాలుగు శాతం ఉంటే ప్రపంచ జనాభాకు వచ్చేసరికి పదిహేడు పాయింట్ ఐదు శాతం ఉన్నారు అయితే మన దేశంలో ఈ జనాభా లెక్కలకి సంబంధించి చూస్తే తొలిసారిగా పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో లార్డ్ మేయో లేదా లార్డ్ మాయో అని పిలుస్తాం ఈ లార్డ్ మేయో జనాభా లెక్కల్ని సేకరించడం జరిగింది కానీ పూర్తి స్థాయి జనాభా లెక్కలు మాత్రం పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ నేతృత్వంలో జరిగాయన్నమాట ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జనాభా లెక్కలు అంటే సెన్సస్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది దీని ద్వారా జనాభా లెక్కల కమిషన్ని కూడా ఏర్పాటు చేశారు జనాభా లెక్కల సేకరణ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశం సో మన భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ అలాగే సెవెంత్ షెడ్యూల్ సెవెంత్ షెడ్యూల్లోనే కదండి స్టేట్ లిస్ట్ అని సెంట్రల్ లిస్ట్ అని అలాగే కంకరెంట్ లిస్ట్ అనేది ఉంది అందులో సెంట్రల్ లిస్ట్లో ఉన్నటువంటి అంశం ఈ జనాభా లెక్కల అంశం ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ దీని గురించి చెప్తుంది అలాగే ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ విభాగం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అయితే ప్రస్తుత రిజిస్ట్రార్ జనరల్ ఎవరు అంటే వివేక్ జోషి అయితే మన స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనాభా లెక్కల్ని సేకరించడం జరిగింది అలాగే జనాభా లెక్కల సేకరణకి దాదాపు రెండు వేల రెండు వందల కోట్లు ఖర్చు అయింది రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో ఈ జనాభా లెక్కల ప్రక్రియలో పాల్గొన్న సిబ్బంది ఇరవై ఏడు లక్షల మంది రెండు వేల పదకొండు సెన్సస్ నినాదం అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అన్నటువంటిది అయితే మన దేశంలో జనాభా పెరుగుదల చూసుకుంటే మొత్తం నాలుగు దశల్లో పేర్కొంటారు ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి దశ రెండవది వచ్చేసరికి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి దశ ఈ పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిని మనము స్తబ్దతతో కూడినటువంటి జనాభా అని చెప్తాం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి యాభై ఒకటి వరకు క్రమ వృద్ధి జనాభా అని చెప్తాము దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి దశని సత్వర అధిక వృద్ధి జనాభా అంటాము దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు దశని తగ్గుతున్న అధిక వృద్ధి జనాభా అని పిలుస్తాం అయితే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఇన్ఫ్లుయెంజా వైరస్ రావటం వల్ల జనాభా అనేది క్షీణించింది కానీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి తర్వాత జనాభా అనేది నిరంతరం పెరుగుతూ వచ్చింది అందుకే పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరాన్ని గ్రేట్ డివైడ్ ఇయర్ అనేసి పిలుస్తూ ఉంటాం అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి చూసుకుంటే జనాభా దశాబ్ద పెరుగుదల రేటు అంటే పది సంవత్సరాలకి పెరుగుదల రేట్ అనేది ఇరవై శాతంగా ఉంటూ వస్తోంది దాంతో పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరాన్ని స్మాల్ డివైడ్ ఇయర్ అనేసి పిలుస్తాం అదే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిని గ్రేట్ డివైడ్ ఇయర్ అనేసి పిలుస్తాము అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి జనాభా పెరుగుదల రేట్ అనేది తగ్గుతుంది తగ్గుతూ వస్తోంది దాంతో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిని ఓన్లీ డివైడ్ ఇయర్ అనేసి పిలుస్తాము అయితే మన దేశంలో అధిక జనాభా ఉన్న రాష్ట్రం అనేది ఉత్తరప్రదేశ్ అదే తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం సిక్కిం అధిక జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ తక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులు ఇవి గుర్తుపెట్టుకోవాలి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఉత్తరాఖండ్లోని జోషిమట్లో భూమి అనేది కుంగిపోయింది అవునా అయితే ఇలా జోషిమట్ కుంగిపోవటం కంటే దాన్ని మించిన విధ్వంసాలు అనేవి ఎదురు కాబోతున్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ హిమనీ అనేవి కరిగిపోవటం సరస్సులు అనేవి మాయమవ్వటం శాశ్వత మంచు ప్రాంతాల మీద ప్రభావం అనేది పడటం దాంతో కొన్ని విపత్తులనేవి రాబోతు ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు భారత్ చైనా మధ్య దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవున్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదా ఎల్ఏసి అంటాం ఈ ఎల్ఏసి వెంబడి ముప్పు అనేది అధికంగా ఉంది అన్నట్టుగా అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి ఎందుకని అంటే ఇక్కడ ఈ భూకంపాలు కొండ చర్యలు అవలాంచలు లాంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి దీనికి కారణం చైనా మరియు భారతదేశం హిమాలయాల్లో సాగిస్తున్నటువంటి నిర్మాణాలే అన్నట్టుగా చెప్తూ ఉన్నారు వీటిని తక్షణం అడ్డుకోవాలి లేదంటే ముప్పు అనేది సంభవిస్తుంది అన్నట్టుగా ఈ అధ్యయనాలు చెప్తున్నాయి క్వశ్చన్ చూడండి హిమాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల అక్కడ ప్రాంతాల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అంటే చూడండి అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల్లో వర్షాకాలాలు అనేవి పెరిగిపోబోతున్నాయి సింధు నదికి సమీపంలోని చిలాస్లో డ్యాంలు కట్టడంతో ఒక నెలలోనే దాని పరిసర ప్రాంతంలో మూడు వందల సార్లు భూకంపం అనేది వచ్చింది అనేవి పెరిగిపోతాయి దాంతో సరస్సులు అనేవి విస్ఫోటనం చెందుతాయి కొండ చర్యలు విరిగిపడి ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నవన్నీ కూడా ధ్వంసమయ్యే ప్రమాదం అనేది ఉంది ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవన్నీ పూర్తవ్వకుండానే భూకంపాలు కొండ చర్యలు అవలాంచులు అవన్నీ రావటంతో అవన్నీ ధ్వంసమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి అక్కడి ప్రాంతాలు మరింత ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి అన్నట్టుగా ఒల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్తూ ఉన్నారు అలాగే భారతదేశంలో ఇరవై మూడు హిమనీ నదాలతో అత్యంత ప్రమాదం ఉంది అన్నట్టుగా నిపుణులు గుర్తించారు భారత్లో కొండచర్యలు విరిగిపడే ప్రమాదాల్లో ఎనభై ఐదు శాతం హిమాలయాల్లోనే సంభవిస్తూ ఉన్నాయి అలాగే కొండ ముప్పు కలిగినటువంటి టాప్ ఫైవ్ దేశాల్లో చైనా భారతదేశం కూడా ఉంది హిమాలయాల్లో ఉన్న హిమనీ నదాలు రెండు వేల ముప్పై ఐదు నాటికి మాయమైపోయే ఛాన్స్ ఉంది ఇవన్నీ కూడా దీని యొక్క ప్రభావాలే అయితే ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి సంబంధించి కానివ్వండి లేదంటే చైనా మరియు భారతదేశం చేపట్టే నిర్మాణాల వల్ల హిమాలయాలకు ముప్పు అనేది ఉంది ఏమేం నిర్మాణాలు చేపడుతుంది చైనా ఇదిగో ఇవన్నీ నిర్మాణాలని చేపడుతుంది భారతదేశం ఇదిగో ఇవన్నీ నిర్మాణాలని చేపడుతూ వస్తోంది దాంతో ఏమవుతుంది డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ పెరిగే కొద్దీ ముప్పు కూడా పెరుగుతూ వస్తుంది అన్నట్టుగా ఇక్కడ అంచనా వేస్తున్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగటం వల్ల అది గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది అది కాస్త క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది అయితే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అనేది మరింత పెరిగిపోతూ వస్తుంది అలాంటి గ్లోబల్ వార్మింగ్ని లేదా భూతాపాన్ని తగ్గించేందుకు సోలార్ జియో ఇంజనీరింగ్ అనేది పనిచేస్తుంది అన్నట్టుగా దీని మీద అధ్యయనానికి ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది అలాంటి కంటెక్స్లో ఏంటి ఈ సోలార్ జియో ఇంజనీరింగ్ అన్నటువంటిది అనేసి మనకి తెలియాలి సోలార్ జియో ఇంజనీరింగ్ అంటే కృత్రిమ పద్ధతిలో సూర్యుడి కిరణాల యొక్క ప్రభావాన్ని భూమి మీద తగ్గించటం అనమాట దీన్ని సోలార్ జియో ఇంజనీరింగ్ అంటాం అంటే ఒక ప్రకృతి చర్యను నియంత్రించటం అనేసి చెప్పచ్చు అయితే ఈ సోలార్ జియో ఇంజనీరింగ్ అమలు సాంకేతికంగా దీనికి చాలా మార్గాలు ఉన్నాయి అందులో మూడింటిని ఇక్కడ చెప్తున్నారు ఒకటి సౌర రేడియేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి భూమి మీద పడే సూర్యకిరణాలని పరావర్తనం చేయించి ఆకాశం వైపే మళ్ళీ పంపించి భూమి మీద వేడిని తగ్గిస్తారు అది ఈ సౌర రేడియేషన్ మేనేజ్మెంట్ అన్నటువంటిది రెండు కార్బన్ డైఆక్సైడ్ని తొలగించటం అంటే వాతావరణంలో కర్బనాన్ని తొలగించటం దీనికోసం జీవయాంత్రిక పద్ధతుల్ని ఉపయోగించి ఇనుప గుళికల ద్వారా సముద్రాల్లో కిరణాల్ని పరావర్తనం చేయించేటటువంటి ప్లాంక్టన్ బ్లూమ్స్ అంటే ఇదొక రకమైనటువంటి అన్నమాట ప్లాంక్టన్ బూమ్స్ని అలాగే ఈ కృత్రిమ చెట్లతో కూడినటువంటి అడవుల్ని ఇందులో భాగంగా సృష్టిస్తారు మూడవది బూ రేడియేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి వాతావరణంలో ఇరవై నుంచి నలభై వేల అడుగుల ఎత్తున మంచు స్ఫటికాలతో కూడినటువంటి మేఘాలని పలుచుగా చేసి సూర్యకిరణాల వేడిని ఆకాశంలోకి మళ్ళీ పరావర్తనం చెందేలాగా చేస్తారు మనకి అల్బెడో అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది అల్బెడో అంటే ఏంటి సూర్యకిరణాలని పరావర్తనం చెందించేటటువంటి రేట్ ఎలా ఉంది అనేసి కనుక్కోటాన్ని అల్బెడో అంటాం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్కి అల్బెడో అన్నటువంటిది చాలా మినిమల్గా ఉంటుంది అదే ఆ గ్రీన్కి వచ్చేసరికి అల్బెడో నామినల్గా ఉంటుంది అదే వైట్ సర్ఫేసెస్కి వచ్చేసరికి అల్బెడో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే సూర్య సూర్యకిరణాలని పరావర్తనం చెందించేటటువంటి రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని అల్బెడో అంటాం ఈ మూడు పద్ధతుల్లో ఈ సోలార్ జియో ఇంజనీరింగ్ అన్నటువంటి ప్రక్రియను చేపట్టబోతున్నారు దీని ద్వారా సూర్యుడి కిరణాల యొక్క ప్రభావాన్ని భూమి మీద తగ్గించటం జరుగుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను సోషియో ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేయటం జరిగింది అందులో భాగంగా జిఎస్డిపి అన్నటువంటిది జిఎస్డిపి అన్నటువంటిది కరెంట్ ప్రైసెస్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి ఎంత ఎస్టిమేట్ చేశారు అంటే పదమూడు లక్షల పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లుగా అంచనా వేయటం జరిగింది అలాగే నెట్ ఎడిషన్ ఎంత అంటే లక్షా ఎనభై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు అంతేకాకుండా అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏపీ స్టేట్ అన్నటువంటిది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే పదహారు పాయింట్ రెండు రెండు శాతం గ్రోత్ని నమోదు చేసింది అలాగే జీవియ గ్రోత్ రేట్స్కి సంబంధించి చూసుకుంటే అగ్రికల్చర్ మరియు అలైడ్ సెక్టార్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి వ్యవసాయానికి సంబంధించి ఇరవై పాయింట్ ఏడు రెండు శాతం పారిశ్రామిక రంగానికి సంబంధించి సేవా రంగానికి సంబంధించి రంగాల వారీగా వృద్ధి ఎంత ఉంది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు అలాగే ఈ ఆర్థిక సర్వే నివేదికలో ప్రభుత్వం ఏం చెప్పింది నవరత్నాల అమల్లో భాగంగా మొత్తం నగదు బదిలీ ద్వారా ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్లను ప్రభుత్వ ఖాతాల్లో వేశాము అన్నట్టుగా చెప్పటం జరిగింది అలాగే ప్రతి రంగానికి సంబంధించి అగ్రికల్చరల్ లైఫ్ స్టాక్ ఇండస్ట్రీ సెక్టార్ ట్రేడ్ హోటల్స్ రైల్వేస్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ అలాగే ఈ మైనింగ్ క్వారింగ్ సర్వీస్ సెక్టార్ ఎలక్ట్రిసిటీ ఇలా ప్రతి రంగానికి సంబంధించి కూడా ఇందులో డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించి మొత్తం పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరంతో కం కంపేర్ చేసుకుంటే ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ అన్నటువంటిది పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతంగా ఉంది అన్నట్టుగా చెప్పింది అలాగే మనకి నవరత్నాల కింద ఏమేమి ఉన్నాయి ఎడ్యుకేషన్ కానివ్వండి హెల్త్ న్యూట్రిషన్ ఉమెన్ వెల్ఫేర్ ఉమెన్ ఎంపవర్మెంట్ హౌసింగ్ అలాగే సోషల్ సెక్యూరిటీకి సంబంధించి పెన్షన్స్కి సంబంధించి అలా ఏమేమి వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ అన్నీ ఉన్నాయో ఇంకా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామని జగనన్న చేదోడు అని వైఎస్ఆర్ లా నేస్తామని కాపు నేస్తామనేసి ఇలాగ చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి కదా అండి వీటన్నిటికి సంబంధించి ఇదిగో ఇన్ని ఉన్నాయి ఈ ర్యాంక్ అనేది మనకి ఉంది ఇన్ని ఇండస్ట్రీస్ మన దగ్గర ఉన్నాయి మన బడ్జెట్ అనేది దీనికి ఎంత కేటాయించాము ఇన్ని ప్రియారిటీ ఇండికేటర్స్ అనేవి మనకి ఉన్నాయి ఇలాగా మొత్తం చెప్పటం జరిగింది అలాగే గుడ్ గవర్నెన్స్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చామన్నట్టుగా చెప్పింది మనం చూస్తే డిస్ట్రిక్ట్స్ని రీస్ట్రక్చర్ చేశామా అలాగే రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చామా విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ సిస్టమ్ని తీసుకొచ్చామా రీసర్వే భూ హక్కు భూరక్ష పథకాన్ని తీసుకొచ్చామా స్పందన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చామా వీటన్నింటినీ గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్లో భాగంగా తీసుకొచ్చాము అన్నట్టుగా చెప్పటం జరిగింది సో ఒకసారి సోషియో ఎకనామిక్ సర్వే ఓపెన్ చేసి ఏమేమి ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టుగా చూసుకోవాలి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గుడ్ల ఉత్పత్తికి సంబంధించి మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో తెలంగాణ మూడవ స్థానంలో ఉన్నాయి అంటే దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మొత్తం గుడ్లలో ఏపీ నుంచి ఇరవై పాయింట్ నాలుగు ఒకటి శాతం తెలంగాణ నుంచి పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం వస్తూ ఉన్నాయి రీసెంట్గా కేంద్ర పశు సంవర్ధక శాఖ పశుసంవర్ధక ప్రాథమిక గణాంకాలు రెండు వేల ఇరవై రెండు అనే ఒక నివేదికను తీసుకొచ్చారు దీని ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మన దేశంలో పాల ఉత్పత్తి రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఆరు మిలియన్ టన్నులకు చేరింది అందులో ఐదు పాయింట్ రెండు తొమ్మిది వార్షిక వృద్ధిని మన భారతదేశం నమోదు చేసింది పాల ఉత్పత్తికి సంబంధించి రాజస్థాన్ మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో గుజరాత్ నాలుగవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో ఉన్నాయి అలాగే గుడ్ల ఉత్పత్తి ఏమో ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది అందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం తమిళనాడు రెండవ స్థానం తెలంగాణ మూడవ స్థానం పశ్చిమ బెంగాల్ నాలుగవ స్థానం కర్ణాటక ఐదవ స్థానంలో ఉన్నాయి అలాగే మాంసం ఉత్పత్తికి సంబంధించి దేశంలో తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది మిలియన్ టన్నుల మాంసం ఉత్పత్తి అయింది మాంసం ఉత్పత్తికి సంబంధించి మహారాష్ట్ర మొదటి స్థానం ఉత్తరప్రదేశ్ రెండవ స్థానం పశ్చిమ బెంగాల్ మూడవ స్థానం ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానం తెలంగాణ ఐదవ స్థానంలో ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తలసరి రోజు నాలుగు వందల నలభై నాలుగు గ్రాముల పాలు అనేవి లభ్యమయ్యాయి అంతకు ముందుతో పోలిస్తే తలసరి లభ్యత పదిహేడు గ్రాములు పెరిగింది అలాగే తలసరి గుడ్ల లభ్యత కూడా తొంభై నుంచి తొంభై ఐదుకు పెరిగింది మాంసం తలసరి లభ్యత సున్నా పాయింట్ మూడు సున్నా కిలోలు పెరిగి ఆరు పాయింట్ ఎనిమిది రెండు కేజీలకి చేరింది క్వశ్చన్ చూడండి మన దేశంలో గుడ్ల ఉత్పత్తిలో ఏపీ తెలంగాణల స్థానం ఎంత అంటే ఆంధ్రప్రదేశ్ ఏమో మొదటి స్థానంలో ఉంది తెలంగాణ వచ్చేసరికి మూడవ స్థానంలో ఉంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ ప్రచురణ సంస్థ అయినటువంటి సెంట్రల్ బ్యాంకింగ్ అన్నటువంటిది కరోనా సంక్షోభం రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాంటి పరిస్థితుల్లో మార్కెట్లని సమర్థంగా నడిపించినందుకు గాను మన భారతదేశానికి చెందినటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్కి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ పురస్కారాన్ని ప్రకటించింది కీలక సంస్కరణలు తీసుకురావడంతో పాటు ప్రపంచ స్థాయి చెల్లింపు వ్యవస్థల్ని అభివృద్ధి చేయటంలో భాగంగా ఈయన కీలక పాత్ర పోషించారు అన్నట్టుగా ఈయనకి ఈ పురస్కారాన్ని ప్రకటించింది క్వశ్చన్ చూడండి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు అంటే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి స్విట్జర్లాండ్ సంస్థ అయినటువంటి ఐక్యూ ఎయిర్ అన్నటువంటిది అత్యంత కాలుష్యకారక నగరాని ప్రకటించింది అందులోనూ మధ్య దక్షిణ ఆసియాల్లోని పదహైదు అత్యంత కాలుష్యకారక నగరాల్లో పన్నెండు భారతదేశంలోనే ఉన్నాయి అందులోను మహారాష్ట్రలో ఉన్నటువంటి భివాన్ అన్నటువంటిది అత్యంత కాలుష్యకారక నగరంగా నిలిచింది అలాగే మన దేశంలో అరవై శాతం నగరాలు పర్టిక్యులర్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్కి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న దానికన్నా ఏడు రెట్లు ఎక్కువ ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి అన్నట్టుగా చెప్పింది అలాగే ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట అవశేషాలని కాల్చివేయటం ద్వారా కాలుష్యం అనేది అక్కడ పెరుగుతోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది క్వశ్చన్ చూడండి ఐక్యూఏర్ విడుదల చేసిన జాబితా ప్రకారం రెండు వేల ఇరవై రెండులో మధ్య దక్షిణాసియాల్లో అత్యంత కాలుష్యకారక నగరంగా ఏ నగరం నిలిచింది అంటే మహారాష్ట్రలోని భివాండి నగరం నిన్నటి క్వశ్చన్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకి ఎన్ని కోట్లను కేటాయించారు అంటే ఎన్ని కోట్లను కేటాయించారు లక్ష నలభై నాలుగు వేల రెండు వందల పద్నాలుగు కోట్లను కేటాయించారు ఇది ఆ లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోల్చుకుంటే ఐదు శాతం తక్కువ మొత్తం బడ్జెట్లో ఈ రంగానికి మూడు పాయింట్ రెండు శాతం మూడు పాయింట్ రెండు సున్నా శాతం నిధుల్ని కేటాయించడం జరిగింది అందులోనూ పీఎం కిసాన్కి పీఎం ఫసల్ బీమా యోజన వ్యవసాయ విద్యకి పరిశోధనకి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకి వడ్డీ రాయితీకి మౌలిక ఈ వ్యవసాయ మౌలిక వస్తువుల నిధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకి ఇలా వివిధ రకాల పథకాలకి ఇందులో బడ్జెట్ని కేటాయించారు ఇవాటి క్వశ్చన్ వచ్చేసి ముంబైలోని చర్చ్ గేట్ రైల్వే స్టేషన్కి ఇటీవల ఎవరు పేరు పెట్టారు దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్